ఆసిట్లో కూటమి అభ్యర్థిది సొంత బలం, సిట్టింగ్ ఎమ్మెల్యేది స్థాన బలం. కానీ వైసీపీ అభ్యర్థి అందుకున్న కొత్త నినాదం అండర్ కరెంట్లా చర్చనీయాంశమైందట. అదే మౌత్ పబ్లిసిటీ కింద మారిపోయి ఎక్కడ డ్యామేజ్ చేస్తుందో అన్న కంగారు కూటమి అభ్యర్థికి పెరిగిపోతుందట. ఏ నియోజకవర్గంలో ఉందా సిచ్యువేషన్, ఏంటా అండర్ కరెంట్? పెందుర్తి రాజకీయం సెగలు పొగలు గక్కుతోంది. పోలింగ్ కౌంట్డౌన్ మొదలయ్యేసరికి ఎత్తుగడలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ సీటులో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధిప్రాజ అభ్యర్థిత్వంపై అధికార పార్టీకి చాలా అంచనాలు ఉన్నాయి. అనేక వడపోతల తర్వాత ఈ సీటును వెలమలకు కేటాయించింది వైసీపీ. అటు కూటమి తరపున కాపు సామాజిక వర్గానికి చెందిన పంచకల రమేష్ బాబు జనసేన అభ్యర్థయ్యారు. ఇక్కడ టీడీపీ జనసేన ఓటు బ్యాంక్, తన సీనియారిటీని నమ్ముకుని పోటీకి దిగిన రమేష్ బాబుకు మొదటి నుంచి అంతర్గత రాజకీయాలు ప్రతిబంధకంగా మారాయనే ప్రచారం జరిగింది. ఈ సీటు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మొదట్లో కూటమి అభ్యర్థికి సహకరించలేదు. అధిష్టానంపై అలకతో ఆయన మాట్లాడిన మాటలు, చేసిన పనులు వెలమ సామాజిక వర్గానికి, స్థానిక నాయకత్వానికి అన్యాయం జరుగుతోందనే అభిప్రాయం పెరిగేలా చేశాయన్నది స్థానికంగా ఉన్న విస్తృత అభిప్రాయం. చివరికి సర్దుబాట్ల తర్వాత బండారుకు మాడుగుల సీటు ఇచ్చినా ముందు ఆయన చేసిన డ్యామేజ్తో పెందుర్తిలో టీడీపీ క్యాడర్ మనస్ఫూర్తిగా వ్యవహరించలేకపోతోందనే అభిప్రాయం బలంగా ఉందట. అటు అధికార పార్టీ అభ్యర్థి అధిప్రాజ తన వ్యూహాలకు మరింత పదును పెడుతూ కూటమి అభ్యర్థిని ఇరుకున పెట్టే కార్యక్రమాన్ని విస్తృతం చేస్తున్నారు అన్న అభిప్రాయం బలపడుతోంది. చాప కింద నీరులా ఎమ్మెల్యే వర్గం చేసిన లోకల్ నాన్ లోకల్ ప్రచారం ఊహించిన దానికంటే వేగంగానే ఓటర్లకు చేరుతోందట. తాను లోకల్ అని, పంచకర్ల నాన్ లోకల్ అని ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారం జనానికి బాగానే ఎక్కువవుతోందంటున్నారు పరిశీలకులు. అలాగే టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేల వర్గ రాజకీయాలు కూడా చర్చనీయాంశంగానే ఉన్నాయి. గండి బాబ్జీ, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్ పెందుర్తి టీడీపీలో బలమైన నాయకులుగా చెలామణి అవుతున్నారు. ఒక్కో మండలంపై వీరికి గట్టి పట్టు ఉండగా వీళ్లంతా సమిష్టిగా పనిచేస్తేనే తప్ప కూటమికి ఆశించిన ఫలితం దక్కదని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్న పరిస్థితి. అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ స్థానికంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ ఆశించిన స్థాయిలో జరగలేదన్న చర్చ సైతం జరుగుతోందట రాజకీయ వర్గాల్లో. అదే షెడ్యూల్లో నిర్వహించిన యలమంచిలి, విశాఖ దక్షిణ నియోజకవర్గాల సభలను టీడీపీ, జనసేన పోటీపడి విజయవంతం చేశాయి. కానీ పెందుర్తి దగ్గరికి వచ్చేసరికి బాధ్యతంతా రమేష్ బాబు ఒక్కరే మోయాల్సి వచ్చిందనే అభిప్రాయం ఉంది. గ్రామీణ పట్టణ సమ్మేళనంతో కనిపించే పెందుర్తి ఓటర్ల తీర్పు ప్రతి ఎన్నికల్లో విలక్షణంగానే ఉంటుంది. 3,07,545 మంది ఓటర్లు ఉండగా కాపు, వెలవ సామాజిక వర్గాల ఓటు బ్యాంకు ఎక్కువ. రెండు బలమైన సామాజిక వర్గాల అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతున్న తరుణంలో లోకల్ ఫీలింగ్ విస్తృతమైతే ఫలితాలపై ఆ ప్రభావం పడవచ్చంటున్నారు పరిశీలకులు. అంతేకాదు, ఇక్కడి నుంచి ఒక అభ్యర్థి ఒకసారి గెలుపొందుతారని, రెండోసారి కష్టమనే అభిప్రాయం విస్తృతంగా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పోటీలో ఉన్న ఇద్దరు ఆల్రెడీ ఒకసారి పెందుర్తి నుంచి గెలిచిన వారే. ఇద్దరిలో ఎవరు గెలిచినా ఆ సెంటిమెంట్ బ్రేక్ అవ్వడం ఖాయం. మొత్తం మీద లోకల్ నాన్ లోకల్ నినాదాన్ని ఓటర్లు ఎంతవరకు నమ్ముతారన్నది మాత్రం పెందుర్తి లేటెస్ట్ టాక్.